ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది, చకచకా పావులు కదుపుతుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అయితే ఇదే టైంలో అమరావతిలోనే రాజధాని ఉండాలి అని దాదాపు 22 రోజులుగా అక్కడ రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో అది రోజు రోజుకి ఉధృతం అవుతుందే తప్ప ఏమాత్రం రైతులు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన ఆలోచనలు చేస్తోంది. ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొడాలి నాని గారితో కలిపి ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్లతో చర్చలు జరిపి ఒక పరిష్కారం ఆలోచించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే ఇదే టైంలో మొత్తం 13 జిల్లాల రైతులు కూడా ఆందోళనకు దిగేందుకు, అలాగే బస్సు యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ బస్సు యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే అన్ని గ్రామాల్లో, ఒక్క ప్రస్తుతం దాదాపు 22 రోజులుగా 29 గ్రామాలకు చెందిన రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో, ఇప్పుడు మొత్తం 13 జిల్లాల రైతులు ఆ రైతులకు కలిసి వచ్చేలాగా, ఆ రైతు వెంట నిలబడి ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అంటే మొత్తం 29 గ్రామాలే కాదు, ఇప్పుడు 13 జిల్లాల్లో రైతులందరూ కూడా ఒక ఆల్రెడీ ఒక జేఏసీగా ఏర్పడ్డారు 29 గ్రామాల ప్రజలు, అలాగే గ్రామాల రైతులు. సో ఇప్పుడు మొత్తం 13 జిల్లాలకు చెందిన రైతులు కూడా ఈ జేఏసీ అధీనంలో మొత్తం 13 జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ బస్సు యాత్రలు చేపట్టడం, వీళ్ళందరూ బస్సు యాత్ర చేస్తారు ఈ క్రమంలో. అంటే ఈ 29 గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులతో పాటు వివిధ రాజకీయ పార్టీలతో కలిసి జేఐసీగా ఏర్పడి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తం 13 జిల్లాల్లో కూడా బస్సు యాత్ర చేపట్టాలి అని ఒక సంచలన నిర్ణయం అయితే ఈ జేఏసీ తీసుకుంది. అంటే ఇప్పుడు ఆందోళన చేస్తున్న వాళ్ళంతా, రైతులంతా కూడా మొత్తం 13 జిల్లాల్లో కూడా పర్యటిస్తారు. పర్యటించి వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పుకుంటారు, న్యాయం కోసం పోరాడతారు. ఈ బస్సు యాత్రలో భాగంగా విశాఖపట్నంలో తిరగబోతున్నారు, కర్నూలులో తిరగబోతున్నారు, మొత్తం అన్ని జిల్లాల్లో కూడా రైతులు పర్యటించబోతున్నారు. అయితే ఈ రైతు బస్సు యాత్ర వల్ల ఏం జరగబోతుంది, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. నిజంగా బస్సు యాత్ర చేస్తే దానికి ఒక పర్మిషన్ ఉంటుందా, లేదంటే రైతుల్ని అక్కడ వేరే అక్కడి నుంచి తరలించకుండా ఉండడానికో, లేదంటే ప్రభుత్వం ఏమైనా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటుందా, లేదంటే ముందే రైతులను శాంతపరిచేలాగా ఒక కమిటీ వేసి ఆల్రెడీ ఒక మంత్రుల బృందాన్ని రెడీ చేసినట్లు ఒక సమాచారం అందుతుంది కాబట్టి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే విధంగా ఒక మధ్య మార్గపు పరిష్కారాన్ని ఏమైనా తెర మీదకు తీసుకువస్తారా అనేది చూడాలి. మొత్తం మీద ఈ 13 జిల్లాల్లో గనక బస్సు పర్యటన అనేది, రైతులు బస్సు యాత్ర అనేది గనక జరిగితే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే రైతు ప్రభుత్వంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మరి అలా కాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా, ఎందుకంటే ఇప్పటికే 22 రోజులు దాటిపోతుంది, దీని మీద ఒక ప్రకటన చేయకపోతే గనక ఆలస్యం అమృతం విషయం అంటారు కాబట్టి తాత్సారం చేసే కొద్దీ విషయం పెద్దదవుతుందే కానీ తగ్గడం లేదు. మరి దీని మీద ఏమన్నా ఒక పరిష్కారం చూస్తారా, దీన్ని ఇంతటితో ఆపేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.